ఒకనొక సమయంలో ఒక వ్యక్తి కారులో వెళ్తున్నాడు. అలా కారులో వెళ్తున్న సమయంలో ఒక సహోదరుడు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. అలా నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఆ కారులో వెళ్ళే వ్యక్తి మిట్ట మధ్యాహ్నం వేళ, కాళ్ళు కాలిపోతున్న వేళ, వేడిలో ఈ సహోదరుడు వెళ్తున్నాడని చెప్పి కారు ఆపాడు. ఆపి, అయ్యా ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. ముందు వచ్చే గ్రామానికి వెళ్తున్నానండి అని చెప్పాడు. అయితే కూర్చో, కారులో కూర్చో అని కారు తలుపు తీశాడు. వచ్చి కూర్చున్నాడు. చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటే ఈ లోపల తెలిసింది ఏమిటంటే, ఇటుపక్క ఈయన క్రైస్తవుడే, అటుపక్క ఆయన క్రైస్తవుడే. అరే మీరు కూడా ప్రభువుని నమ్ముకున్నారా? అవునయ్యా నేను కూడా ప్రభువుని నమ్ముకున్నాను. చాలా సంతోషం అండి, చాలా సంతోషం. మంచిగా చక్కగా మాట్లాడుకున్న తర్వాత అతడు కారు దిగుతూ ఒక మాట, అయ్యా ఇంతకీ మీ పేరేమిటండి అని అడిగాడు. ఏ ఎందుకని అడిగాడు. నేను ఈరోజు సాయంత్రం మా మందిరంలో ఖచ్చితంగా చెప్పాలి. ఏం చెప్పాలి? పలానా సహోదరుడు నన్ను కారులో కూర్చోబెట్టుకుని నాకు లిఫ్ట్ ఇచ్చాడు అని అందరికి చెప్పాలి. మీ పేరు చెప్పండి, వెళ్ళి అందరికి చెప్తాను. అప్పుడు అడిగాడు, బైబిల్లో ఒక స్టోరీ ఉంది చూసావా? ఏ స్టోరీ సార్? మంచి సమరయుడు అనే స్టోరీ ఉంది చూసావా? ఆ ఉంది సార్. ఏం చేశాడు? దొంగల చేతిలో పడిన ఒక వ్యక్తిని కనికరించి గాయాలు కట్టి అతన్ని బాగు చేసి పూట కూలి వాని దగ్గర తీసుకెళ్ళి పరామర్శించి అతనికి అప్పగించి 2 నాణాలు ఇచ్చి వెళ్ళిపోయాడు. చచ్చిపోవలసిన వాడిని ఆ రోజు మంచి సమరయుడు బ్రతికించాడు. ఈ స్టోరీ నీకు బాగా తెలుసుగా? బాగా తెలుసు సార్. ఆ మంచి సమరయుడు పేరేంటో చెప్తావా కాస్త అని అడిగాడు. ఆలోచించి అయ్యో దాంట్లో మంచి సమరయుడు అని ఉంది తప్పించి అతని పేరేమి లేదండి. అప్పుడు చెప్పాడు, ఆ పేరు ఎలా గొప్పగా రాయబడలేదో, నా పేరు కూడా నీ గుండెల్లో రాయబడడానికి వీలు లేదో. నువ్వు వెళ్ళి చెప్పు దేవుడు సహాయం చేశాడని చెప్పు. నా గురించి చెప్ప మాకు, సహాయము చేసిన దేవుని గురించి చెప్పు. నా పేరు ఎత్తమాకో, నీకు సహాయము చేయడానికి పంపించిన నా దేవుని పేరు ఎత్తు. ఎంత అద్భుతమండి. ఈ రోజుల్లో కొంతమంది ఇంత సహాయం చేసినా సరే పేరు చెప్పకపోతే ఒప్పుకుంటారా? కొన్నిసార్లు నేను పల్లెటూరులోకి వెళ్ళి వాక్యం చెప్తూ ఉండేవాడిని. అక్కడ కానుకలు చదువుతూ ఉండేవాళ్ళు. ఆ కానుకలు చదువుతున్నప్పుడు భలే ఉండేది. అబ్రహాము గారు 9 రూపాయలు, మరియమ్మ గారు 6 రూపాయలు, పేతురు గారు 12 రూపాయలు అని చదువుతూ ఉంటే, అక్కడెక్కడో ఉంటాడు యాకోబు గారు, నా పేరు చదువుతున్నారా లేదా? ఎంత ఇచ్చాడు? 2 రూపాయలు. ఇప్పుడు ఆ 2 రూపాయలు చదవకపోతే, ఆ పేరు చదవకపోతే డైరెక్ట్గా స్నానం చేస్తున్నవాడు కాస్త గబగబా రెడీ అయిపోయి వచ్చేస్తాడు. పాస్టర్ గారు, నేను ఇచ్చిన 2 రూపాయలు మీకు ఆనలేదా? నా పేరు చదవలేదు ఏమిటి మైక్లో? గొడవే గొడవ. సంఘాల్లో ఇలాంటి వాళ్ళు లేరంటారా? విలియం కేర్ అనే భక్తుడు తాను చనిపోబోయే ముందు ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడో తెలుసా? నేను చనిపోయిన తరువాత విలియం కేరీ గురించి మాట్లాడకండి, విలియం కేరీ సేవించిన జీవము కలిగిన దేవుని గురించే మాట్లాడండి, ఆయన గురించి మాట్లాడండి, నా గురించి కాదు. అదండి ఆత్మీయత అంటే, అదండి ఆత్మీయతలో లోతంటే. సహోదరుడు సహోదరి, పేరు కోసం, గుర్తింపు కోసం, గొప్ప కోసం, మెప్పు కోసం, మెచ్చుకోలు కోసం ఎన్నడూ ప్రయాసపడద్దు, ఎప్పుడూ ప్రాకులాడద్దు. అది నువ్వు ఎంత ఎక్కువ కోరుకుంటావో అంత ఎక్కువగా అది నీకు దూరము చేయబడుతుందనే సత్యము మర్చిపోవద్దు. బైబిల్లో ఒక మాట ఉంది, తన ప్రాణమును కాపాడుకొనుగోరువాడు దాన్ని, చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పండి, తన ప్రాణమును కాపాడుకొనుగోరువాడు పోగొట్టుకుంటాడు, రైట్. గొప్ప కోసం పని చేయువాడు గొప్పను పోగొట్టుకుంటాడు, మెప్పు కోసం పనిచేసేవాడు మెప్పును పోగొట్టుకుంటాడు, గుర్తింపు కోసం పనిచేసేవాడు గుర్తింపును పోగొట్టుకుంటాడు. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునివాడు ఏముంది బైబిల్లో? దాన్ని కాపాడుకుంటాడు. నువ్వు ఏదైతే వద్దు అంటావో దేవుడు అంటాడు తీసుకో అంటాడు. ప్రభువా, ఏదే ప్రభువా నాకు కావాలి ప్రభువా అంటే నీ మోకానికి వద్దులే అంటాడు. అర్థమైందా?